బాబు ఈ గోల ఈ హడావిడి మహేష్ బాబు సినిమా అంటే ఇట్లానే ఉంటది భయ్యా. ఏదోటి భయ్యా, కానీ ఆ జయగడ వస్తాడని నాకైతే నమ్మకం లేదు. నాకు అస్సలేదు. మనిషి గోడవ రాననుకున్నారా రాలేదనుకున్నారా? ఆఫ్టర్ 10 ఇయర్స్ ఎవ్రీ ఫిలిం ఇన్ ద క్లైమాక్స్ లేట్. అరే వెన్నెల కిషోర్ నిన్ను అప్పగించి ఆ 2 కోట్లు నొక్కి 100 కోట్లు తాగుదామని డిసైడ్ లోపే నా బ్యాన్ ఎత్తుకెళ్ళావురా. నీ వల్ల ఎవడెవడో గుమ్మేశాడు. ఇంటికి వెళ్తే మా ఆవిడ, ఆఫీస్కి వెళ్తే మా బాసు, వీళ్ళందరి వల్ల టెన్షన్ తో వైబ్రేట్ అయి ఫుల్ కొట్టాలనుందిరా కిషోర్ గారు. తాగుబోతు గారితో మాట్లాడుకుంటా. తాగుబోతు కిషోర్ గారు నేను కాదు, నేను ఎంత నీట్ గా ఉన్నా లీడర్లు డాక్టర్లు వాడతారా ఈ డ్రెస్? నువ్వు రా కామెడియన్ వి. రేయ్ కామెడీ ఇన్కమ్ డైరెక్టర్ అని మన 2 సినిమాలు డైరెక్షన్ చేసాడు తెలుసా? ఆ తెలుసులే, ఒక దాంట్లో క్లారిటీ లేదు, ఇంకో దాంట్లో కంటెంట్ లేదు. ఎవడైనా ఒక్క ఫ్లాప్ ఇస్తాడు, ఈడు బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్ లేదురా. తాగిన ఉంటాను నేను భయ్యా. పోజేరా పోజే. బ్యాక్ టు బ్యాక్ అంటే బ్యాక్ టు బ్యాక్. వాళ్ళు చేయలేని పని నువ్వు ఒక్కడవే చేసావు. జైకి ఇవ్వాల్సిన డబ్బులు ఇచ్చే నాన్న. దొంగసాలేగా, మమ్మల్ని ఎలా మోసం చేయాలనిపించింద్రా నీకు అసలు? ఏంది భయ్యా ఇదంతా? ఏంటన్నా నిజత్ వాల్యూ ఇంతేనా? జై నీకు ఇదే ఎక్కువ. చలో అన్నా విడిపోయి దొంగసాలిగా అన్నా. కావాలంటే మీతో వచ్చేస్తా, నాకు ప్రాబ్లం లేదు. కానీ మీరు మాత్రం వదలద్దు అన్న. వదలద్దు దొంగస్థానం. అవునన్న వదలద్దు. ఓకేనా? థ్యాంక్స్. చూస్తాను ఇక్కడ. రై వాళ్ళు లాక్కుంటారా? వదటానికి వీల్లేదు. మొత్తం కలెక్ట్ చేయండి. బైక్ లాగండి. ప్లీజ్.